विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न बदल ध्याशात गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। वागद्धामिव संवृत्तं वागद्धं प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ। हरि ओम परमेश्वर स्वरूपेण सबके नमस्कार। साक्षात् परदेवत वैडितेन्द्रम पेर तो उत्सवा अंदकने परमोत्कृष्ट नगर द्वार वेंकटस्वामी नायडु गारु आदिपट नारायण दास गारु घंटसाल वेंकटेश्वर राव गारु अट्लागे गुरुजाड वेंकट अप्पाराव गारु इटुवंटि महामहुलु एंतरो ई गड्ड मीद तयारय्यारु अटुवंटि परम पवित्रमैन ई विजयनगर पट्टणंलो मी वंटि సహృదయం కలిగినటువంటి పెద్దల నడుమ ఈనాటి సాయంకాలం గడపగలగడం భగవంతుడు నా పట్ల చూపించిన నిర్హేతుక కృపాకటాక్షవీక్షణ. ఇప్పుడు సన్మాన పత్రం చదువుతూ నా గురించి అనేక విషయాలు పెద్దలు ప్రేమతో చెప్పారు. ఒక తల్లికి లేకలేక ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడు నిజానికి ఎంత అందవికారంగా ఉన్నా ఎప్పుడూ పరిశబ్దపడి ముక్కు కారిపోతున్నా తరమ పక్కగా ఉండేవాడి ఎముకలన్నీ బయటికి కనపడుతున్నా తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడైనా వంటి ఎత్తుకుని తల్లి నా బంగారు కొండ నా వజ్రాల పేరు నా వైఢూర్యాల మూట అంటుంది. అంతేకాని లోకానికి అంతటికీ కనపడినట్టు తల్లికి కనపడుతుందా? అట్లా కనపడదు. వానికి కూడా నా మీద తల్లి కోరుతున్న ప్రేమ నిజానికి అన్నీ విశేషాలకి నేను విశేషణాలకి అవుడను కాను. ఇక ఈ గురజాడ వెంకట అప్పారావు గారికి సంబంధించినటువంటి పురస్కారానికి సంబంధించినంత వరకు నేను మీతో నాకు ఇట్లా మాట్లాడడం అలవాటు లేదు, కానీ మీ అందరికీ సరిగ్గా వినపట్టలేదంటున్నారని నేను ఇలా పట్టుకు మాట్లాడుతున్నాను. ఈ పురస్కారానికి సంబంధించినంత వరకు నేను మీతో ఒక విషయాన్ని మనవి చేయదలుచుకుంటుంది. నేను ఈ పురస్కారం అందుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా దగ్గరికి కొందరు మిత్రులు వచ్చి, ఏమిటి కోటేశ్వరరావు మీకు గురజాడ అప్పారావు గారి పురస్కారం ఇస్తున్నారట కదా అని అడిగితే, అట్లా అనకండి, నేను దాన్ని పురస్కారంగా తీసుకోవట్లేదు, గురజాడ అప్పారావు గారు లాంటి మహాత్ముని యొక్క ఆశీర్వచనంగా స్వీకరిస్తున్నాను. ఆయనకి నా ఎందు ఎందుకో అపారమైన ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి ఆశీర్వదించాలి అనుకుని నన్ను ఇక్కడికి ఆయన ఆజ్ఞాపించి పిలిపించారు అని నేను భావన చేశాను. నాకు వారంటే ఎనలేని భక్తి, విశేషమైన గౌరవం. ఇవాళ నాకు ఈ పురస్కారం ఇచ్చారు అని చెప్పి నేను ఈ మాట చెప్పట్లేదు. సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే కోటేశ్వరరావు గారు అంటే ఒక సంప్రదాయవాది, రామాయణ భారత భాగవతాలు దేవీ భాగవతం లలితా సహస్రం ఇటువంటివి మాత్రమే మాట్లాడతాడు అని అనుకుంటారు. కానీ హలో 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 ఆయన మాట్లాడితే వినపడ్డం, నేను మాట్లాడితే వినపడకపోవడం. ఇప్పుడు వినపడుతోంది అనుకుంటాను. అది దీన్ని బాగా దగ్గరగా పెట్టుకోవాలి. నేను సాధారణంగా ఒక కొద్ది దూరాన్ని పాటిస్తూ మాట్లాడడానికి అలవాటు పడిపోయిన వాడిని, అందుకని అట్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు వినపడుతోంది కాబట్టి దగ్గరగా పెట్టుకుని మాట్లాడతాను. నేను ఈ పురస్కారాన్ని కేవలం గురజాడ అప్పారావు గారి యొక్క ఆశీర్వచనంగా స్వీకరించడానికి సిద్ధపడ్డాను. అయితే గురజాడ అప్పారావు గారి పట్ల నాకు విశేషమైన భక్తి ఉన్నది. కానీ లోకం ఈ మాట నేను చెప్తే, ఇవాళ ఈ పురస్కారం నాకు ఇచ్చారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను అనుకుంటాను. కానీ
ఇప్పటికి నేను వినదము నెమ్మది చెప్పిన అన్న శీర్షికతో దాదాపుగా ఒక 80 ప్రసంగాలు చేశాను. అవన్నీ నేను ఇవాళ అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు యూట్యూబ్లో చూడవచ్చు. అందులో నేను మనసారా త్రికరణ శుద్ధిగా ఎవరు ఏ మంచి మాట చెప్పినా అబ్రహాం లింకన్ జార్జ్ ఫోర్త్ దగ్గర నుంచి విదేశీ రచయితల నుంచి భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధులైన నవలా రచయితల వరకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి దగ్గర నుంచి నాకు నచ్చిన ఎన్నో అంశాలు స్పృశించాను. అందులో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి పద్యాలు రెండు పద్యాల మీద మాట్లాడటం జరిగింది. నేను ఇవాళ ఈ పురస్కారం నాకు ఇస్తున్నారు అని చెప్పి నేను గురజాడ అప్పారావు గారి గురించి మాట్లాడటం కాదు. నేను గతంలో ఎన్నో కళాశాలలకి పాఠశాలలకి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడూ గురజాడ అప్పారావు గారి సాహిత్యం నుంచి ప్రత్యేకించి దేశభక్తికి సంబంధించిన పద్యాలు ఉటంకిస్తూనే ఉంటాను. నాకు వారంటే ఎనలేని గౌరవం. అయితే వర్తమాన కాలంలో కొద్దిగా ఈ విషయం సందర్భంగా ఏర్పడినటువంటి కించిత్ భిన్నాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నిర్వాహకులకు ఫోన్ చేయడం జరిగింది. ఒకవేళ నేను ఈ పురస్కారాన్ని తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు ఈ పురస్కారాన్ని నాకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా నేను ఏమీ అనుకోను. పరమ సంతోషంగా మీరు ఎవరికి ఆ రోజున పురస్కారం ఇచ్చినా ఆ సభకి నేను కూడా వచ్చి కూర్చుందామని నేను మానసికంగా నిర్ణయించుకున్నాను. నేను ఆ విషయమే ఫోన్ చేసి ప్రకాష్ గారికి చెప్పాను. ప్రకాష్ గారు మీరు వాయిదా వేసి నిర్ణయం మార్చుకున్నా నాకు ఇవ్వడం వల్ల మీకు ఏమైనా కష్టం కలిగితే మీరు నాకు ఇవ్వట్లేదు అని ప్రకటించినా వేరొకరికి ఇచ్చినా సహృదయంతో స్వీకరిస్తాను. నేను పరమ సంతోషంగా ఆ నిర్ణయాన్ని ఆదరిస్తున్నాను అంగీకరిస్తున్నాను అని చెప్పి అందరినీ పిలిచి నేనే సభ పెట్టి చెప్తాను అన్నారు. అంటే ఆయన అన్నారు, లేదు మీకే ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం, మా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చాం కాబట్టి మీరే ఈ పురస్కారం తీసుకోవాలి అన్నారు. ఇంత గొప్ప సంస్థ, అంతటి మహానుభావుడు ఆ పేరు మీద ఇస్తున్న ఆశీర్వచనాన్ని తిరస్కరించగలిగినంత బలహీనత నాకు లేదు. నేను అంత గొప్ప ఆశీర్వచనాన్ని తిరస్కరించలేకపోయాను. తిరస్కరించలేక తప్పకుండా వచ్చి తీసుకుంటానండి అని ఇవాళ రావడం జరిగింది తప్ప నేనేదో అరుగుండని కానీ నేను చాలా చాలా గొప్ప విషయాలు సాధించానని కానీ ఏ విధమైన అతిశయంతో నేను స్వీకరించలేదు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు పశు మాం సర్వజ్ఞం ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. శివ నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. నేనెంతటి వాడిని, నాకేదో గొప్పతనం ఉంది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఈ పురస్కారాన్ని ఆశీర్వచనంగా నేను స్వీకరిస్తున్నాను. ఇక నీకు గురజాడి వారి పట్ల అంత భక్తి ఎందుకు అని మీరు అడుగుతారేమో. నాకు ఆయన కవిత్వం చదువుతుంటే, ఆయన పద్యాలు చదువుతుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే ఒక్కొక్కసారి ఆ పద్యం చదివేసి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే నాకు కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి. మీరు గమనించాలని నేను కోరుకోవట్లేదు కానీ నాకు ఇప్పుడు ఈ పురస్కారం ఇచ్చినటువంటి ఆ మెమెంటో నా చేతిలో పెట్టినప్పుడు నేను దాన్ని నా తల మీద పెట్టుకుని గురజాడ అప్పారావు గారి పాదాల మీద మానసికంగా నా తల పెట్టి వారి రెండు చేతులు నా తల మీద పెట్టి నన్ను ఆశీర్వదిస్తున్నారు అన్న భావనతో పరమేశ్వర సాక్షిగా నేను దాన్ని స్వీకరించాను. తప్ప అదేదో అతిశయంతో నేను అర్హుడనని తీసుకోలేదు. ఎంతటి మహానుభావుడు, అన్నిటికన్నా ఒక కవికి కావలసినది మనసు యందు ఆర్ద్రత ఉండాలి. తన కష్టానికి తాను విచలితుడు కావడం లోకంలో ఎక్కడైనా ఉంటుంది. నాకు కష్టం వచ్చిందనుకోండి నా మనసు కదిలిపోతుంది, కానీ లోకం యొక్క కష్టం చూసి తాను కదిలిపోగలిగితే అంతకన్నా గొప్ప రచన లోకంలో ఇంకొకటి ఉండదు. రామాయణం పుట్టింది అంటే వాల్మీకి మహర్షి లోకంలో జరిగిన ఒక సంఘటన చేత కదిలిపోతే రామాయణం వచ్చింది. రెండు క్రౌంచ పక్షులు చెట్టు మీద క్రీడిస్తుంటే
ఒక వ్యక్తి ఒక వేటగాడు వచ్చి అందులో మగ పక్షిని బాణం పెట్టి కొట్టాడు. ఆ పక్షి కింద పడిపోయి నెత్తురు ఓడుతుంటే ఆడపక్షి ఆర్తితో అరుస్తూ ఆ మగపక్షి శరీరం చుట్టూ తిరుగుతోంది. ఆడపక్షి శోకం తన శోకంగా భావించాడు వాల్మీకి. మానిషాభ ప్రతిష్టాత్వం మఘమ శాశ్వతి సమాహ ఎక్రౌంచ మిథునాధికం అవతీహి కామమోహితం అన్నారు. ఆ క్రౌంచ పక్షిని అంత దారుణంగా కొట్టి చంపేశావే, ఆడపక్షి ఏడుస్తోందే, నువ్వు దీర్ఘకాలము జీవించకుండదువుగాక అని కొట్టిన వాడిని చెప్పించాడు. కానీ అది ఛందస్సుకి కట్టుబడింది, వీణ మీద వాయిస్తే పలికింది. శిష్యుడు భరద్వాజుడు పక్కన ఉన్నాడు. అదే పనిగా దాన్ని పురస్చరణ చేస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమానికి వచ్చి, లోకం కోసం ఏడవగలిగిన కరుణాహృదయం నీకుంది, నీ శోకంలోంచి శ్లోకం పుట్టింది, ఆ శ్లోకమే 24,000 శ్లోకాలు. ఆర్ద్రత ఉంటే తప్ప వాల్మీకి మహర్షి అంతటి వాడికి రామాయణ రచనకి అవకాశం కలగలేదు. అంతట ఆర్ద్రత కలిగిన మహానుభావుడు గురజాడ అప్పారావు గారు. నాకు ఆయన అంటే అంత గౌరవం, అంత భక్తికి కారణం అది. లోకం సమస్యలు తన సమస్యలుగా భావించాడు. నాకు భావించినంత వరకు, నేను ఊహించినంత వరకు ఆయన కలంలో సిరాతో రాశారనుకోను. లోకంలో పడుతున్నటువంటి బాధల్ని చూసి ఆయన కన్నీరు సిరాగా మార్చి రాశారు. అందుకే అవి శాశ్వతత్వాన్ని పొందే ఇవాళ్ళకి కూడా. ఒక్కొక్క హితోపదేశం ఆయన చేస్తే ఎంత అద్భుతమైనటువంటి హితాన్ని ఉపదేశించారో, ఆయనలో ఉన్నటువంటి ఒక కవి విజృంభణ, ఆయనలో ఉన్న భావావిష్కార శక్తి అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా సామాన్యులు మాట్లాడుకునేటటువంటి భాషలో కవిత్వాన్ని చెయ్యగలగడం, అది ఆ రోజుల్లో గొప్ప విప్లవం. గ్రాంధిక భాషని విడిచిపెట్టి వ్యావహారిక భాషలో అందరికీ అర్థమవ్వాలి, సామాన్యుడు కూడా సాహిత్య ప్రయోజనాన్ని పొందాలి అని భాషని మార్చారు. వాంగ్మయానికి వస్తువుగా సామాజిక సమస్యని స్వీకరించారు, స్వీకరించి మాట్లాడారు. ఏదైనా ఒక పద్యాన్ని రచన చేసేటప్పుడు ఏదో రాత్రి వేళ నిద్ర పట్టక ఖాళీగా కూర్చుని కాసేపు ఆలోచించి రాసిన పద్యంలా అనిపించదు. చిన్న చిన్న పద్యాలు వ్యావహారిక భాషలో ఉంటాయి, కానీ ఎంత అద్భుతమైన పద్యాలు. దేశమనియడి దొడ్డవృక్షం ప్రేమ పువ్వుల నెత్తవలెనో. దేశమనియడి దొడ్డవృక్షం, ఈ దేశం అనేటటువంటిది చెట్టు అని ఆయన అనలేదు, దొడ్డవృక్షం, ఇది చాలా గొప్ప చెట్టు అన్నారు. వాల్మీకి రామాయణంలో కృష్ణకాండలో నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాంగతి ఆర్తానాం సంసర్గశ్చైవ యశశ్చైక భాజనం అంటారు కిష్కింధకాండలో. భగవంతుడి గురించి చెప్తూ, భగవంతుడు ఒక గొప్ప చెట్టు, ఆయనతో పోలిక కలిగిన చెట్టు లేదంటుంది. ఈ దేశం అటువంటి చెట్టు. ఈ చెట్టు వలన తింటున్నాం. ఆ చెట్టు నుంచి వచ్చిన ఆకులు, ఆ చెట్టు నుంచి వచ్చిన కాయలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పండ్లు తింటున్నాం. ఆ చెట్టు గాలి వలన మేఘం వర్షిస్తే ఆ నీళ్లు తాగుతున్నాం. ఆ చెట్టు నీడలో బ్రతుకుతున్నాం. ఆ చెట్టు పాదాల దగ్గర చేరాం. ఇటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఇంత గొప్ప దేశం ఇంకొకటి లేదు. ఈ దేశంలో పుట్టడం మనందరి భాగ్యం. భారతీయులు అనిపించుకోవడం జన్మ జన్మల అదృష్టం. దేశమనియడి దొడ్డ వృక్షం, అంత గొప్ప చెట్టు. ప్రేమలను పూలెత్తవలెనో, దీన్ని ఆ మాట ఏమిటి? ఎక్కడైనా లోకంలో ప్రేమ అంటారు, ప్రేమలను. ఆయన ప్రేమలో బహువచనం వాడారు. ప్రేమలను పూలెత్తవలెనోయ్, ఆ చెట్టుకి పువ్వులు పూయడం కాదుట, ప్రేమలు అనబడేటటువంటి పూలు ఎత్తాడట. ప్రేమలను పూలెత్తవలెనోయ్, ప్రేమ ఎప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించదు. ప్రతిఫలాన్ని అపేక్షిస్తే అది కోరిక. ఏమీ కోరకుండా అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలి అని త్యాగం చెయ్యగలిగితే దానిని ప్రేమ అంటారు. కన్నతల్లిది ప్రేమ, కన్నతండ్రిది ప్రేమ, గురువు గారిది ప్రేమ. అటువంటి ప్రేమలు, ప్రేమలు అంటే
నీ వరకు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించడం, నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం గొప్ప విషయం కాదు. కానీ నీ ప్రేమ విస్తరించాలి. ఎంత విస్తరించాలి అంటే నీ ప్రక్కవాడిని నువ్వు ప్రేమించగలవాలి. చిట్ట చివరికి నీ ఎందు శత్రుభావన చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమించి ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు వృద్ధిలోకి రావాలని నువ్వు కోరుకోగలగా. ఆ ప్రేమలను పూలెత్తవలెనో. ఆ ప్రేమలు అందరి పట్ల ప్రేమే. అందరి పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమలన్నీ కలిపి ఎవరిని చూసినా ప్రదృష్టమే, ఎవరి వంక చూసినా సంతోషమే. వాడా నావాడే, వీడా నావాడే, అంత ప్రేమలు కలిగితే లోపల పూలెత్తవలెనోయ్. ఆ పువ్వులు ఎత్తడం అంటే ఎప్పుడైనా సరే మనసులో చాలా సంతోషం ఉందనుకోండి, ప్రహృష్టత ఉందనుకోండి, ఎత్తడం అన్న మాట వస్తుంది. ఆయన గొంతెత్తి పాడారండి, ఆయన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారండి, ఆ చేతులు ఎత్తి నమస్కారం చేశారండి. ఎందుకు అంటే లోపల భక్తి పట్టక అట్లా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. ఆయన తలెత్తుకు తిరుగుతున్నాడండి. తలెత్తుకు తిరుగుతున్నాడంటే తాను తప్పు చెయ్యలేదు, అందుకని ఆత్మస్థైర్యం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో అంటాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బిన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు థీ మై కంట్రీ అంటాడు. ఎక్కడ దేశ ప్రజలు నిర్భయంగా తలెత్తుకుని తిరగగలరు, ఎక్కడ సంకుచిత భావాలతో దేశం గోడల మధ్య విచ్ఛిన్నం కాలేదు, అటువంటి స్థితికి నా దేశాన్ని ఎత్తమని అడుగుతారు ఠాగోర్. అట్లా ప్రేమలను పూలెత్తవలెనోయ్. ప్రేమలు అందరి పట్ల విస్తరించాలి. ప్రేమలను పూలెత్తవలెనోయ్. నరుల చెమటను తడిసి మూలం. చెమట పట్టి మిగిలిన ప్రాణులన్నింటికీ పనికిరావడం మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు. ఒక పెద్ద పులి చాలా ఆకలిగా ఉండి దూరంగా ఒక లేడీ కనపడింది అనుకోండి, ఆ లేడీని చంపడానికి పెద్ద పులి పెరిగెత్తి 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 లేడీని పట్టుకుని చంపి తినేసింది అనుకోండి, ఆ పెద్ద పులి శరీరానికి చెమట పట్టింది అనుకోండి, ఆ పట్టిన చెమట పెద్ద పులి ఆకలి తీరడానికి పట్టిన చెమట, తను వరకు మాత్రమే తనకు పనికొస్తుంది. కానీ నరుడు అట్లా కాదు. నరుడి కష్టం దేనికి పనికిరావాలి అంటే శం ద్విపదే శం చతుష్పదే, నాలుగు కాళ్ళున్న ప్రాణులు, రెండు కాళ్ళున్న ప్రాణులు అందరూ సంతోషపడేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే నరుడు. ఎందుకని నరుడికి చెమట పట్టింది అనుకోండి, చాలా కష్టపడ్డాడు. నరుడి చెమటను తడిసి మూలం, భూమి తడవాలి, మట్టి తడవాలి, పొలం తడవాలి, అదనలేదైనా మూలం తడవాలి. ఏమిటి మూలం? త్యాగేనైకే మృతత్వ మానసు. అందరూ బాగుండాలి. మఖము చెయ్య వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురి వనకురిసి కసము బసుమతిపై పెరకు గసము వేసి హేదు గణము బ్రతుకు అంటారు భాగవతంలో. మాకు ధాన్యమే